ఏంట్రా పొద్దున వచ్చేసావ్? రేయ్ నీకు నాగరాజూర్లో ఆ కేబుల్ నాన్నన్నవాడు ఎవడో తెలుసున్నావుగా? తెలుసుయా. అదేరా, ఆ నాగరాజ్ కూతురు సింగపూర్ సంబంధం వచ్చింది కదా, వాళ్ళ వివరాలు కావాలి. తెలుసుకుని ఏం చేస్తావురా? ఏం లేదురా, ఆ సంబంధం చెడగొట్టేద్దాం అనుకుంటున్నా. సంబంధం చెడగొట్టేస్తావా? పాపంరా. పాపమైనా తప్పదురా, ఒక ఆరు నెలలు ఆ నాగరాజు మన బ్యాంకుకి నగల కోసం రాకుండా ఉండాలంటే ఇంతకు మించి వేరే దారి లేదురా. చెప్పరా విశాల్, సింగపూర్ నుంచి ఇండియాకి వచ్చానరా పెళ్లి చూపులకి. కానురే, అమ్మాయిని చూసాండ్రా, గుళ్ళో పులిహోరలాగా ప్యూర్ అండ్ ఫ్రెష్ గా ఉందిరా. ఎవరి అసలు జస్ట్ వెళ్ళి ఓకే చెప్పడమే. ఉంటా మరి, బాయ్. ఏంట్రా బట్టలు సింగపూర్ లో తీసుకోలేదా, ఇక్కడ చూస్తున్నావు? డాడ్, ప్లీజ్ గ్రో అప్, ఆల్వేస్ షాప్ లోకల్ అన్నారు. నాకు లోకల్లో ఉండే అమ్మాయిలైనా లోకల్లో అమ్మే బట్టలైనా ఓ తెలియని వచ్చిన పిచ్చి. అసలు వాళ్ళలో ఉండే ఫ్రెష్నెస్, వాళ్ళలో ఉండే ఒక ప్యూర్ సోల్ ఇంకెక్కడ ఉండదు. మళ్ళీ ఇలాంటి క్వశ్చన్ జరగ డాడ్, నాకు ఇక్కడ వస్తుంది. ఇది ఎలా ఉంది? దీనికంటే నేను అక్కడ ఒకటి చూశాను రా. ఇక్కడ నుంచి ఉన్నావేంట్రా? బిల్లు చేయించాలి కదా. బిల్లు చేయించాలంటే కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి. కౌంటర్ ఇది కదా భయది, కౌంటర్. హలో, ఏం చెప్పంటావురా? నేను కనకమహాలక్ష్మి, 3 సంవత్సరాల నుంచి ప్రేమించుకున్న విషయం నీకు తెలుసుగా. కనకమహాలక్ష్మి అంటే ఏంటి? కనకమహాలక్ష్మి అంటే 100 మంది ఉంటారా అమ్మ ఎవరో. అదే కనకమహాలక్ష్మి అంటే ఆ బొడ్డు నాగరాజ్ కూతురు, వాడే మా ప్రేమకు విలన్గా తయారయ్యాడు, తనకు వేరే సంబంధం చూస్తున్నాడు. బొడ్డు నాగరాజ్ అంట? బొడ్డు నాగరాజు అంటే బొడ్డు ఎంతమంది ఉంటారా, అందులో ఈడేవడో. నాగరాజులు చాలా ఉంటారు కానీ బొడ్డు. నువ్వు పద. వాళ్ళది లక్కవరమేనా, మా ప్రేమకు మాత్రం లక్క లేకుండా పోయిందిరా. లక్కవరాలు అంటే బొచ్చులు ఉంటాయి, ఇదే లక్కవరం. వీడెవడో పాజిటివ్ పరాకాష్లా ఉన్నాడు, ముందు వీడిని కట్ చేయాలి. పెళ్లి కొడుక సింగపూర్ సంతోష్ అని సింగపూర్ నుంచి వచ్చాడు. వాళ్ళ నాన్న కట్టా సుబ్బారావు మీకు తెలుసుగా. అదేరా, సింగపూర్ నుంచి కొడుకు డాలర్స్ పంపిస్తుంటే ఇక్కడ రాజుల్లో రాజలక్ష్మి తోడు ఎంజాయ్ చేస్తుంటాడు కదా, వాడే. ఇదైతే నిజమే, నేను ఎప్పుడు ఫోన్ చేసినా రాజోల్లో ఉన్నా సిగ్నల్ లేవంటాడు, డబుల్ సిబ్ ఇట్లా వాడుతున్నావు అనమాట. ఏమోరా, రేపు 8 గంటలకి కనకమలక్ష్మి డాన్స్ క్లాస్ దగ్గరికి రమ్మంది, అన్ని వివరాలు లెటర్లో రాసిస్తానంది, ఆ తర్వాత నీకు ఫోన్ చేస్తాను, బాయ్. డాన్స్ స్కూల్ ఉదయం 8 గంటలకు, ఇది తేల్చేస్తా. ఈ విషయం కూడా పెళ్ళేయమంటారా సార్? నువ్వు పెళ్ళేసుకుంటావా? షాప్ కీపర్. అబ్బో, ఇప్పుడు బిఫోర్ టైం వచ్చాడు. భవానీ ప్రసాద్. మహాలక్ష్మి ఏంటది? హలో చెప్పండి. ఏమండి, కొరియర్ లెటర్ దొరికింది, దాని మీద మీ నంబర్ ఉంది. ఆ ఏదో పడేసి వెళ్ళిపోయాడా? అది నాకు చాలా ఇంపార్టెంట్ లెటర్ అండి, ఎలాగైనా కావాలి. అవునా? ఒక పని చేయండి, పురుషోత్తపట్నం డాన్స్ స్కూల్ దగ్గరకు వచ్చేయండి, నేను అక్కడ ఇచ్చేస్తాను మీకు. అలాగే. హలో ప్రసాద్, మనం వేసిన ప్లాన్ సూపర్ సక్సెస్ రా, అమ్మాయి లెటర్ తీసుకుని నీ దగ్గరకు వస్తుంది. సరే గానీ ఇంతకీ అమ్మాయిని అలా గుర్తుపెట్టాలరా? ఆ అమ్మాయి పసుపు రంగు ప్లెజర్ బ్యాండ్ మీద వస్తుంది. ఇది ఆన్ టైంకి వచ్చింది. ఓసి దీని గోతారందాలోయ్, బొడ్డు కనక మహాలక్ష్మి ఇంటి పేరు, ఒంటోనే పెట్టేసుకుంది. ఏమండి, ఇందాక ఫోన్ చేసింది మీరేనా? అవునండి, ఆ లెటర్ మీదేనా? నాకు దారిలో దొరికింది. చాలా థ్యాంక్స్ అండి. నిజంగానే లెటర్ వచ్చింది. అమ్మాయికి ఇల్లు డాన్స్ స్కూల్ తప్ప ఇంకేదీ తెలియదు అన్నట్టు ఎంత బాగా చెప్పాడు వాళ్ళ నాన్న. దీనికి ఆ రెండూ తప్ప అన్ని తెలిసేలా ఉన్నాయి.
హలో కనకమలక్ష్మి లెటర్ ఇచ్చిందిరా ఏం చేయాలంత క్లియర్ గా చెప్పింది నీకు కలిసినప్పుడు చెప్తా ప్రేమైన ప్రసాద్కు బుడ్డు కనకమాలక్ష్మి వ్రాయు ఘాటైన ప్రేమలేఖ ఏం మసాలా దంచిపెట్టావి నేను నిన్ను మర్చిపోదామని అనుకున్నాను ప్రసాద్ కానీ మామిడి తోటలో మనం ఆడుకున్న సరసాలు గోదావరిలో మనం చేసిన చిలిపి స్నానాలు నువ్వు తీసిన క్రేజీ సెల్ఫీలు మర్చిపోలేకపోతున్నాను క్రేజీ సెల్ఫీలా క్రేజీ సెల్ఫీలు అక్కడ పడుకుంటారా రేయ్ జరుగు యో అమ్మో కానీ నా పెళ్లి ఆ యదవ సింగపూర్ సంతోషం జరగనిదే మా నాన్న ఊరుకునేలా లేడు అందుకని నేను పెళ్లి చేసుకుని వాడితో సింగపూర్ వెళ్ళి ఓ నాలుగు నెలలు బుద్ధిగా ఉండి వాడిని నమ్మిస్తాను ఆ తర్వాత నీకు పాస్పోర్ట్ వీసా ఏర్పాటు చేస్తాను నా డబ్బులతో నువ్వు అక్కడికి వచ్చి వాడు ఆఫీస్కి వెళ్ళగానే మనం ఎంచక్క డాష్ డాష్ చేసుకోవచ్చు నా ఇంట్లో నా బిడ్డ మీద కావు పిశాచి ఎంతగా బర్తగించావే మరి నాకు తెలిస్తే ఊకైపోతావా పిచ్చిదేనా అంతగా వాడికి విషయం తెలిస్తే తెలిస్తే పాలలో నిద్ర మాత్రలు కల్పిస్తాను వాడు పడుకోగానే రాడుతూ 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 తల మీద కొట్టి చంపేద్దాం ఇద్దరి పర్సనాలిటీ హైట్ ఒకటే కాబట్టి ఆడి పోలికలతో నీకు ప్లాస్టిక్ సర్జరీ చేయించి అందరినీ నమ్మించేద్దాం సింపుల్ సింపుల్ అమ్మో నువ్వు సింగపూర్ రాగానే వాడిని చంపమనద్దు ఒక నెలైనా బతకనిద్దాం పాపం ఎంతైనా మొగుడు కదా భారత స్త్రీగా తాలికి విలువ ఇవ్వటం నా ధర్మం నువ్వు భారత్ స్త్రీవా అసలు నువ్వు స్త్రీవేనా ఈ లెటర్ చదివిన వెంటనే చింపై మన ప్రేమకి ఏ ఆధారాలు ఉండకూడదు ఒసే నీ అమ్మో దేశం గాని దేశం పోయి అడ్డమైన గడ్డి తిని డబ్బు సంపాదించి కేవలం షాప్ లోకల్ అన్న పాపారికి పెళ్లి చూపులకని ఇండియాకు వస్తే ఇదా పరిస్థితి యు లోకల్ గర్ల్స్ మీరు సీజనల్ ఫ్రూట్స్ కాదే సీడ్లెస్ ఫ్రూట్స్ యు ఫేక్ ప్రొఫైల్ ఫేక్ రెజ్యూమే ఫేక్ పీపుల్ Call Dad. अरे नाना ఏంట్రా చెప్పు నీ కింతకంటే లఫ్ఫూడ్ సంబంధం దొరకలేదా అరే నీ అనుమానం పక్కన పెట్టరా ఆ అమ్మాయి గుళ్ళో పులిహోరలకు ఫ్రెష్ గా ఉంది పులిహోర అది పారడైస్ బిర్యానీ నాన్న విత్ ఎక్స్ట్రా లెగ్ పీస్ తెలుసా సింగపూర్ సచినోడు అసలు సంబంధం ఎందుకు క్యాన్సిల్ చేశాడు అదలుచుకుందామనే వాడు ఎన్ని తిట్టినా ఊరుకున్నానమ్మా కానీ కారణం చెప్పకుండా ఒకే ఒక్క మాట అన్నాడమ్మా ఏమన్నాడు ఒరే గుట్లే నువ్వు కూతుర్ని కన్నావా క్రిమినల్ కన్నావా అన్నాడమ్మా అలా అన్నాడు అలాగే అన్నాడమ్మా వచ్చి సోలా తొట్టపడకుండా కాపాడారు అసలే తాకట్టు సామాన్ గట్టిగా పట్టుకోరా అమ్మా యదవ సంబంధం పోతే పోయిందిలేమ్మా ఏం బాధపడకు ఈ మధ్యన అమెరికా సంబంధం ఒకటి మంచిది పట్టానమ్మా పిల్లోడు డల్లాస్ లో విల్లాస్ లో విలాసంగా ఉంటాడంటమ్మా డాన్స్ అంటే కత్తి లేకుండా కాలు కోసేసుకుంటాడంటమ్మా ఆ అమ్మాయికి డాన్స్ వస్తే చాలని చెప్పాడమ్మా ట్రంప్ మీద ఒట్టమ్మా పిల్లోడు 10 రోజుల్లో ఊర్లో దిగుతున్నాడమ్మా అతను ఎదురుకుండా 10 టెప్పులు వేస్తారనుకోండి ఆయన ఫట్మన్ పడిపోతాడు అప్పుడు ఇండియాలో పెళ్లి అమెరికాలో కాపురం నాకు ఈ సంబంధం ఓకే చాక్లెట్ తీసుకో అయిపోతుంది 2 నిమిషాలు ప్రసాద్ ప్రసాద్ పొద్దు నుంచి ఫోన్ ఏంట్రా కలలేదు నీది ఏంట్రా అంత అర్జెంట్ ఒకసారి రా చెప్తా రా చెప్తాను ఒక నిమిషం వచ్చేస్తున్నా ఏంట్రా ఆ బొడ్డు కనకమహాలక్ష్మికి యుఎస్ సంబంధం ఏదో వచ్చిందంట త్వరలో చూసుకోవడానికి వస్తున్నారంట ఇంత సడన్ గా వీళ్ళకి యుఎస్ సంబంధం ఎక్కడి నుంచి దొరికిందిరా పది చెప్తాను అలా వదిలేసి వెళ్ళిపోతున్నాడు ఏంటి ప్రసాద్ ఒక చెవి కొట్టేసి వెళ్ళిపోతున్నావు మరి రెండో చెవి పిల్ల 8వ తరగతి చదువుతుందిరా 1వ తరగతి 2వది 2వ తరగతిలో కొడతా రే నువ్వు పదరా ఎక్కడికరా ఎక్కడికి వెళ్తున్నావు మనం రే నువ్వు మాట్లాడకుండా కూర్చో అన్నట్టి ఏంట్రా నాగరాజాలు ఊరికి తీసుకొచ్చావు కొంప తీసి మళ్ళీ పెళ్లి సంబంధం చెడగొట్టి ప్లానింగ్ ఏమైనా చేస్తున్నావు ఏంటి చెడగొడతాను కదరా పడగొడతానికి అంటే మొన్న బొడ్డు కనకమహాలక్ష్మి చూసినప్పటి నుంచి నా మనసు నాలో లేదు అరకు పాడేరు లంబసింగి తదితర పచ్చని ప్రాంతాల్లో తనకు సంబంధం లేకుండా పాటలు పాడేసుకుంటున్నాను
ఈడొచ్చింది కాబట్టి ఇలాంటి సైనిక విన్యాసాలు సహజమే కానీ నువ్వు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రేమ అవసరమా అని అవసరమే ట్రంప్ ఎన్ని ఆంక్షలు పెట్టినా అమెరికా వెళ్లే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు మన ఎన్ని సంబంధాలు చెడగొట్టినా వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు అక్కడంటే ఫ్యూచర్ ఉంది ఇక్కడ గ్లామర్ ఉంది అందుకే ఆ బుట్ట బామ్మను నేనే బుట్టలు పడేసుకున్నాను అనుకో ఈ సంబంధాలు చెడగొట్టే పని ఉండదు ఆ నాగరాజ్ నగలకు వస్తానని టెన్షన్ ఉండదు ఒరే నీకు లవ్ చేసేంత టాలెంట్ ఉందా అని ఏం మాట్లాడుతున్నావురా చెవిదొద్దులు కుట్టినంత ఈజీగా చేస్తాను డై నీ బుట్ట బామ్మ రై రై మన చేతను చూడు నీ దారుణమైన ఆలోచనకి భగవంతుడు కూడా దారులు తెరిచినట్టున్నాడు పెళ్లికి సిచ్యువేషన్ వాడుకో వెళ్ళు వెళ్ళు ఏమండి నలిపేకండి కంట్లో నలకబెట్టినట్టుంది ఇలాంటి టైం అన్న ఖచ్చితంగా తీయాలని మా బెండప్పర్ ఆరంభి చెప్పాడు తీస్తాను మీరే తీసుకోండి ఏంట్రా కంట్లో కారం పెట్టినట్టు అలా రియాక్ట్ అయింది అది కారమే మిరపకాయ బజ్జీ తిని మూతు తుడుచుకున్న కచ్చిఫ్ అది అమ్మని ఇంక నీకు అమ్మాయి పడినట్టే మూసుకుని పదరా పేరు కనక మహాలక్ష్మి గోత్రం జయమణి స్వామి ఆ చిన్నారికి 6 వారాలు తిరగగానే అమెరికా సంబంధం సెట్ చేశాం నేను 32 వారాల నుంచి తిరుగుతున్నాను నాకేమిచ్చా వచ్చిన సింగపూర్ వాడిని కూడా పంపించేశాం ఇదిగో ఈ 108 ప్రదక్షిణాలతో నా మొక్కు పూర్తవుతుంది ఆ అమెరికా నుండి వచ్చే పెళ్లి కొడుక్కి నన్ను నా డాన్స్ నా చేలచే స్వామి అమాయకరం లేదో తెలియక అడిగిందని కంగారు పడి ఇచ్చేకు చూడరా ఎండకు అమ్మాయి కాలు ఎలా కలిపోతున్నాయా నేనేదో చేసి అమ్మాయి కాలు కాలకుండా ఆపాలి రే ఇప్పుడు చూడు ఎలా కూల్ చేస్తాను నేనే నువ్వు మనిషివేనా వంట కోసం వేడి నీళ్ళు పెడితే తనేస్తావా వేడి నీళ్ళ అబ్బా ఉండవే ఆ దొంగస వచ్చినోడు ఎవడో గాని అడికి ఏడు నీళ్ళు పోయడానికి నీ కాళ్ళు దొరికాయా ఆ చెత్త ఎదవ కనిపిస్తే చంపిస్తాను గుళ్ళ అమ్మాయి కాళ్ళు కాల్చేసి వాళ్ళు కూడా పడుతున్నావా లేదురా నిన్న జరిగిన దానికి నా మేలు బంగారం సారీ చెప్దామని నీవు ఆలోచన చూస్తుంటే అమ్మాయికి సారీ చెప్పలేవు బండి దగ్గర ఉద్దేశం కిందడేహిలో ఉన్నావు నువ్వు మోస్తావా రే అత్యరిద్రా నిజమేరా ఊరాడు చూడు నీ మేలు బంగారం కూడా మెరుగట ఎత్తనట్టున్నాడు ఏమండి మీకేం కాలేదుగా నేను తీసుకొస్తా ప్రసాద్ భలే లాగేవరా చెయ్యడు వీడు వదిలేటట్లేడురా పోనీ వాళ్ళతో ఎందుకు వద్ద చెప్పండి వదిలేరా
స్వామి ఆయనకేమీ కాకుండా ఉంటే నీ కొండకొస్తాను. అక్కడ దీపం కొండకిల చేసి ఇక్కడ కొండకొస్తానని మొక్కుంటావా? అడిగి ఏమనైతే సారీ అండి. ఇదే సారీ ఐసీయూ నుంచి బయటకు వచ్చిన డాక్టర్ చెప్తే మా వాడి పరిస్థితి ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, సారీ చెప్పడానికి వచ్చినట్టున్నాడు. ప్రమాదం ఏం లేదు, కొంచెం నీళ్ళు ఎక్కువ తాగాడు అంతే. ఓకేనా? సారీ అండి, కత్తి చూసిన కంగారులో మిమ్మల్ని నీళ్లలోకి తోసేశాను. ఆ తోసేదేదో, ఆ దొంగను తోసేయచ్చు కదండి. అంత ఆలోచించలేదండి. నేను అంతేనండి. ఆ రోజు మీ కంట్లో నలిసిపడి మీరు ఇబ్బంది పడుతుంటే మీకు హెల్ప్ చేద్దాం కర్చీఫ్ ఇచ్చాను, కానీ ఆ కర్చీఫ్ వల్ల మీ కళ్ళు మండాయి. అప్పటి నుంచి ఎవరికైనా హెల్ప్ చేయాలంటే భయంగా ఉందండి. సారీ అండి, మిమ్మల్ని అనవసరంగా అపార్థం చేసుకున్నాను. ఒక్క నిమిషం అండి. ఇంటర్నేషనల్ కాల్. హలో. హలో, నేను సుబ్బారావు అండి, మీ బ్యాంక్ వచ్చాను. ఏంటి, జర్మనీ బ్యాంక్ నుంచా? అదే, నా లోన్ అమౌంట్ 2 లక్షలు కడదాం అనుకుంటున్నా. 2 లక్షలు శాలరీయా? అది కాదండి, నేను చెప్పేది నాకు ఆల్రెడీ లండన్ బ్యాంక్ నుంచి 5 లక్షలు ఆఫర్ రెడీగా ఉందండి, వీసా కోసం వెయిటింగ్. ఓకే, బాయ్. ఏంటి, మీరు ఫారెన్ కి వెళ్తున్నారా? అక్కడ బ్యాంక్ లో ఏం చేస్తారు మీరు? ఏమండి, మీరు ఎప్పుడైనా ఫారినర్స్ నగలు వేసుకుంటూ చూసారా? వేసుకోరు, ఎందుకంటే వాళ్ళు కూడా మీ నాన్నగారు లాగా వాళ్ళ నగలు తీసుకొచ్చి అక్కడ బ్యాంక్ లో పెడతారు. అక్కడ అప్రైజల్ అంటే ఇక్కడ బ్యాంక్ మేనేజర్ తో సమానం. అవునా? మరి మీరు అక్కడ సెటిల్ అవుతున్నారా? నేను ఒక్కనే కాదండి, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని కూడా జీవితాంతం హనీమూన్లా చేయాలని నా కోరిక. సరే, వస్తానండి. లండన్ అండి? లేదు, వెళ్ళొస్తా. వస్తూనే ఉండండి. యానాం.